ఇస్తారట రమ్మంటున్నారని చెప్పన్నారు. నేను అన్నా అమ్మ మనం మొన్ననే హైదరాబాద్ పోయినాం, తర్వాత నిజామాబాద్ మీటింగ్ పెట్టినాం, మనకు 2000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం, 2000 రూపాయలు ఇవ్వ తందుకల చేతులు వస్తలేవు. కానీ ఈరోజు రేపు మీటింగ్ ఉందంటే, కవిత మేడం మీటింగ్ ఉందంటే రండి 200 రూపాయలు ఇస్తామంటే మనం కైకులలం అయిపోయినాం. ఈరోజు 2000 రూపాయలు ఇస్తే ఇలా 200 ఎందుకు అడుగుతుంటే, మనం సంతోషంగా పోతుంటే అయ్యి మాకు అందరికి 2000 రూపాయలు వస్తున్నాయి పట్టి పోదాం, మీరు పైసలు ఎందుకు అయ్యా, మాకు మంచి పని చేసినాం మేము వస్తాం. డబుల్ బెడ్రూమ్లు కట్టించినాం అనుకో, అరే మాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, లేకపోతే ఖాళీ జాగున్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చినావనుకో, అరే మాకు వచ్చినాయి కదండి, మనమే పోతుంటుంది. చెప్పినాయి అన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేసింటే మనం ఖచ్చితంగా మనం పోతుంటుంది, పైసలు అడగకుండా పోతుంటుంది. వాళ్ళని పైసలు వాళ్ళు అడుగుతుంది. కానీ ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు, పనులు ఏం చేయకుండా మేము దోసుకోవాలా, ఎన్నికల అప్పుడు మాత్రం మేము పంచిపెడతాం, కైకిలోళ్ళని చేస్తామని అనుకుంటున్నారు. అందుకే మన యూనియన్ ఏమంటుందంటే, మన కార్మికులకు అందరికి ఒకటే పిలుపునిస్తున్నాం, ఈ 2 పార్టీలను ఓడించాలా, కార్మికులకు నష్టం కలిగించే చట్టాలు తీసుకొచ్చారు, మనకు పెన్షన్లు పెంచమంటే పెన్షన్లు పెంచలేరు. మనకు ఆ రోజు అడిగినటువంటి మీ బీడీ కార్మికులకు అందరికీ, ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికులకు అందరికీ నెలకు 10,000 రూపాయల కలిగి పెన్షన్ ఇవ్వాలని అంటారు. రాజీనామా పెట్టుకుంటే వచ్చే పెన్షన్ నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని అన్నాం, అంటే 5,000 ఇస్తున్నామన్నారు, 3,000 ఇస్తున్నామన్నారు, ఏది ఇచ్చింది లేదు కదా. ఇప్పటికీ ఒక పైసా పెంచలేరు, ఉల్టా మీ పైసలే షేర్ మార్కెట్లకు పోతున్నాయి. 25% మీ 100 రూపాయలు ఉంటే 25 రూపాయలు, 10,000 ఉంటే 2,500 రూపాయలు మీ డబ్బుల్ని మనం కష్టపడి భవిష్యత్తుని దాచబెట్టుకుంటున్నటువంటి పిఎఫ్ పైసల సొమ్మంతా మన కెరక లేకుండా ఒక దొంగ లెక్క దోసుకుంటున్నారు. ఈ పాలకులు ఒక పెద్ద దొంగలు అయిపోయారు. అందుకే మనమేమంటున్నామంటే, ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పి, ఈ పార్టీలకు ఓటేయొద్దని చెప్పి నేను తెలియజేసి, మన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు పిలుపునివ్వడం జరిగింది. మొన్న హైదరాబాద్లో 30-31 తేదీలలో రాష్ట్ర కమిటీ కూకుండి మన ఐఎఫ్టీ ఒక నిర్ణయం చేసింది. అందుకోసమే మనం అన్ని గ్రామాలు తిరిగి కార్మికులకు అందరికీ ప్రచారం చేస్తున్నాం. కార్మికులకు ద్రోహం చేసినటువంటి పార్టీలు, కార్మిక చట్టాలని మనం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను అన్నింటినీ మార్చేసి ఈ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చినటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడించమని చెప్పి మన పార్టీ పిలుపునిస్తుంది, మన యూనియన్ పిలుపునిస్తుంది. అంటే బీజేపీని, బీఆర్ఎస్ పార్టీలని ఓడించాలని చెప్పి మనం పిలుపునిస్తున్నాం. డైరెక్ట్గా చెప్పాలంటే బీజేపీని ఓడించాలా, బీఆర్ఎస్ పార్టీని, అంటే కారు గుర్తుని పువ్వు గుర్తుకు ఓటేయద్దు, అది నడుస్తుంది అని అనుకుంటారు. అందుకని వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే మనం ఒకసారి మార్పు అనేటటువంటిది జరగాల, మారుస్తేనే కొద్దిగా వీళ్ళకు గుణపాఠం ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని చెప్పి మనం. ఎందుకంటే మీ బీడీ కార్మికులు చూస్తామో చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ గోసం మేము ఎన్నోసార్లు చెప్పినాం, కార్మికులకు 2014నే 1000 రూపాయల కాడికిచ్చి అప్పటి నుండి ఇప్పటికి రానటువంటి వాళ్ళకి అసలు 1000 కాడికే లెక్క పెట్టుకున్నాం. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఈ నెలలు గడిచినప్పటికీ నెలకు 1000 రూపాయల కాడికి మాకు రాకొచ్చాయని చెప్పి అనుకున్నాం. మళ్ళీ 2018 అడుగుతామన్నారు, లేదా నేను అందరికి ఇస్తా 2000 కాడికి ఇస్తా లేదు, ఇయ్యకపోవడమే కాదు ఎన్నిసార్లు అడిగినా ఇస్తా అని చెప్పి అన్నారు. మేము మా ఏది మంత్రిమండలి ఊపింది, తీర్మానం చేసింది, ఇస్తా అని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికీ ఇచ్చింది లేదు. ఇట్లా కార్మికులకు, బీడీ కార్మికులకు అందరికీ ఎంత అంటే కార్మికుల గోస తగులుతుంది, అలా ఉసురు తగులుతుంది అని కూడా చెప్పినాం మనం. అయినా సర్కారు స్పందించలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమంటుంది, నేను ఇస్తా, నాకు ఓటేయాలి, మళ్ళీ నేను ఇస్తా అంటుంది. అప్పుడు చెప్పిన మాటనే కదా, ఈ ఎన్నికల కన్నా ముందు నువ్వు ఇచ్చింటే నమ్మకం ఉంటుండే మనకి, ఓట్ల కన్నా ముందు నువ్వు ఇచ్చింటే నమ్మకం కలుగుతుండే, అరే ఇచ్చింది కదా అని ఓటేయ్యే బుద్ధి అవుతుండే. నువ్వు ఇయ్యలేవు, మళ్ళీ రేపు కూడా ఇస్తామని గ్యారంటీ ఏముంది? అందుకని చెప్పి మనకి వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇస్తున్నటువంటి పథకాలు కూడా, ఇప్పుడు సర్కారు నడిపిస్తున్నటువంటి పథకాలన్నీ కూడా కొద్ది మందికే, దళిత బంధు అని అన్నాడు, దళిత బంధు ఊళ్ళలో ఉంటే దళితులు ఒక్కళ్ళకి ఇద్దరికి ఇస్తున్నాడు, తర్వాత అట్లాగే ఓళ్ళకి ఇస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఏదైతే భూములు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి రైతు బంధు కూడా, రైతు బంధు అని రైతులు అనేటటువంటి వాళ్ళంటే ఓళ్ళు నిజంగా వ్యవసాయం చేసుకుంటున్నారు రైతులమ్మ, 100 ఎకరాలు ఉన్నాడు రైత, లేకుంటే అవి ఏది మామిడి తోటలు పెట్టుకొని ఫామ్ హౌజులు పెట్టుకున్నాడు రైత, అసలు 100 ఎకరాలు ఉన్నోడికి. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు, ఆయనకు ప్రతి పంటకి ఎంత, 4,30,00,000 రూపాయలు వస్తాయట, 4,30,00,000 అసలుంటోళ్ళు ఎంతమంది ఆలోచించరు, అసలుంటోళ్ళకి పైసలన్నీ ఆలకపోతున్నాయి. మరి మన ఊళ్ళో ఎంతమందికి రైతులు, మన భూములు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నాం, మనకేం వస్తున్నాయి? ఉన్నాగానే ఎంత, 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్న రైతులు, చిన్న చిన్న రైతులకు ఇచ్చేది ఎంత, ఉన్నదంతా ఊడిచి పెడుతున్నాడు వాళ్లకు, అంటే పెద్ద పెద్ద కోటీశ్వరులకు, పెట్టుబడిదారులకు. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసింది, పెద్ద పెద్ద అంబానీ ఆదానీలకు,
వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకు రుణాలన్నీ మాపేసింది, రాయితీలు ఇచ్చింది, మనకి ఇయ్యలేదు. అంటే ఇవన్నీ ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు చేస్తున్నటువంటిది. అందుకే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా మభ్య పెడదాం మోసగిద్దాం అని అనుకుంటున్నారు. మనం ఏమంటున్నాం అంటే చరిత్రను సృష్టించేది ప్రజలు మాత్రమే,